తెలంగాణ 2024-25 వార్షిక బడ్జెట్ను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. పేద ప్రజల జీవన ప్రమాణాలు పెంచడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. గత ప్రభుత్వ చర్యల కారణంగా రాష్ట్రం ఎంతో నష్టపోయిందన్నారు. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకెళ్తోందని, బట్టి గత ప్రభుత్వ నిర్ణయాలతో తెలంగాణ రైతాంగం ఎంతో నష్టపోయిందని, రైతు సాధికారత దిశగా తమ ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. తెలంగాణ సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. తమది మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వమని తక్కువ కాలంలోనే నిరూపించామని భట్టి విక్రమార్క తన ప్రసంగంలో తెలిపారు. ఇక రుణమాఫీపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని భట్టి ఆవేదన వ్యక్తం చేశారు. రుణమాఫీకి 31,000 కోట్లు సమీకరిస్తున్నామని తెలిపారు. త్వరలో పూర్తి చేస్తామని, రుణమాఫీ చేస్తామని అన్నారు. కాంగ్రెస్ మాట ఇస్తే శిలాశాసనం, లక్ష వరకు రుణం ఉన్న 11.34 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేశామని అన్నారు. 2 లక్షల వరకు రుణం ఉన్న రైతులకు త్వరలోనే రుణమాఫీ అవుతుందని, రైతు భరోసా పథకం కింద ఎకరాకు 15,000 రూపాయలు ఇవ్వాలన్నది తమ ప్రభుత్వం సంకల్పమన్నారు. త్వరలో భూమి లేని రైతు కూలీలకు ఏటా 12,000 రూపాయలు సాయం అందిస్తామని, రైతులు పండించే వారికి 500 రూపాయలు బోనస్ ఇస్తామన్నారు. అందులో భాగంగానే మొత్తం వ్యవసాయ రంగానికి 72,659 కోట్లు ఖర్చు చేస్తున్నట్లుగా భట్టి తెలిపారు. మా ప్రభుత్వం అర్హులైన రైతులకు మాత్రమే లబ్ధి చేకూరేలాగా రైతు బంధు పథకం స్థానే రైతు భరోసాను తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా అర్హులైన రైతులకు ఏటా ఎకరానికి 15,000 రూపాయలు చెల్లించాలన్నది మా ప్రభుత్వ సంకల్పం. దీని అమలుకు విధి విధానాలు చర్చించి నిర్ణయించడానికి ఒక కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశాం. ఈ కమిటీ పలు జిల్లాల్లో పర్యటించి ఆ ప్రాంత రైతుల్ని, వ్యవసాయ రంగ నిపుణుల్ని, మేధావుల్ని సంప్రదించి వారి అభిప్రాయాల్ని సేకరించింది. భూమి లేని రైతు కూలీల ఆర్థిక మరియు జీవన స్థితిగతులు మెరుగుపరచడానికి మా ప్రభుత్వం లక్షలాది భూమి లేని నిరుపేద రైతు కూలీలకు సంవత్సరానికి 12,000 రూపాయలు అందించే బరోత్తర కార్యక్రమాన్ని ఈ సంవత్సరంలోనే ప్రారంభించబోతున్నాం.